ಇವಡು ದಯವಿಟ್ಟು ಒಂದು ನಿಮಿಷ ಇವರು ಮಾತಾಡದಣ್ಣ ಎಲ್ಲಂತೆ ಕೊಂಚಮ್ಮ ಇನ್ಕೋಲ್ ಅಂದ್ರು ನಮ್ಗೆ ಕೇಳಿ ದೈಮೇನು ಕೇಳಲ್ಲ ఈ పొద్దున్న మన ములుబాల్ పిఎల్డి బ్యాంక్ ఎలక్షన్ వచ్చింది 26వ తారీఖు భానువారం నాడు ఎలక్షన్. ఈ ఎలక్షన్ కి బహుతేక ఆరు క్షేత్రాలు నా ఫస్ట్ స్వాగతం చేస్తాను చెప్తాం ఇంకా ఈ పొద్దున ఈ ఎలక్షన్ కోసం మనం చేరి మాట్లాడదానండి. దీనికి మన మాజీ జనప్రియ శాసకుడు మన ప్రియతమ నాయకుడు అందరికీ అచ్చమెచ్చిన నాయకుడు ఇట్లా మన కొత్తూరు మంజు ఈ పొద్దున ఇదంతా కూడా కలిసి నాలుగు మాట మాట్లాడాలా. ఎలక్షన్ ఏమిటి వచ్చా ఎలక్షన్ వెళ్ళే కూడా చేయాలని రామలింగార్డు వాళ్ళకైనప్పుడు అయితే మాత్రం ఎలక్షన్ లేకుండా అయిపోయింది చిన్న అట్ల వానికి అయితే ఎలక్షన్ అయితే ఉంది. దీనికోసం కొంచెం మాట్లాడాలని చెప్పి మీ ఇద్దరంతా రావాలని చెప్పి అనుకుంటారు. బహుతేక మన ఓటర్లు వచ్చిండారు. ఇప్పుడు ఏమైంది అంటే చూస్తే పలసనే ఉంటుంది. ఇప్పుడు రామ్ ఏదో రమేష్డా వాడు సరి తప్పున్నాడు వాడు మూడు ఓట్లు ఉన్నాయి ఉన్నాయి అట్లా వాళ్ళు మూడు నాలుగు రెండు ఉండే ఉండే మా ఇంట్లో 13 ఓట్లు ఉన్నాయి. 13లో వచ్చిండే మేము ఇద్దరు వచ్చిండేది అంటే బహుతేక అందరూ కవర్ అయినారు సంతోషము. ఈ ఒక దీనికి మన దీనికి నాలుగు మాటలు మాట్లాడాలని చెప్పి ఇప్పుడు వచ్చినాడు మన కొత్తూరు మంజు ఆయప్పకి మీ అందరి తరఫున మన తాయిలూరు పిఎల్డి బ్యాంక్ మతక్షేత్ర బంధువుల నుండి కూడా స్వాగతం చెప్తాను. అది ఇష్టపడితే ఇండి వాళ్ళందరికీ పేర్లే మనమందరూ కూడా అందరికీ కూడా ఒక స్వాగతం. ఇప్పుడు నేను కూడా ఒక రెండు మాటలు ఏం చెప్పాలని అనుకుంటానంటే లాస్ట్ టైం పిఎల్డి బ్యాంక్ ఎలక్షన్ అయినప్పుడు రమేష్ ఎహిండే దూలపల్లి శంకరప్ప ఎహిండే మన రామలింగారెడ్డి అనుకుంటే బాబు ఎహిండే బాబుది ఏ ఎలక్షన్ అయితుంది అనేప్పుడు కొంతమంది అంటే ఒక్కటేరేమింటే రామలింగారెడ్డి కడప మంట కాపిని సోనిచ్చల్లాలి. అప్పుడు 12:30 ఒక గంట రాత్రి ఉన్నాం ఫోన్ చేసాం మంజు అన్న ఏడా నువ్వు అని నేను ఏమైనా ఉన్నానప్ప అంటే హాయప్ప అని ఉండమంటే ఇద్దరు ఉంటే ఆటకే వచ్చేస్తాను చూడి ఇది ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి నేను ప్రమాణం చేసి చెప్తాను నిక్కర్లో వాయినే డ్రైవ్ చేసుకొని 12:30 ఆటింటికి వచ్చి 2:30 ఎక్కువచ్చాను వచ్చాను ఏమైనా చేయాలి తిని మనం ఎలక్షన్ లేకుండా చేయాలి అయితే లేకపోతే అయిపోయింది శానగిరి కన్నుంది ఈయన సరే పాటలైతే పోతానని చెప్పి నేను పోయేప్పుడు వాళ్ళను కాళ్ళ కడుపులో పట్టి ఇంగూరిని కాళ్ళ కడుపులో పట్టి వాళ్ళంతా వాపస్ తెప్పించి మన నినానమస్ చేస్తాను ఎవరినే మనోహర్ బాబుని చేసినప్పుడు అప్పుడు రమేష్ కాబోద్దు మనము నీకు గ్యారంటీ ఏమైనా రాజకీయంగా మేము గుర్తిస్తాం అప్ప చేస్తాం పిఎల్డి బ్యాంకు అని చెప్పింది. తిరిగి రెండోసారి ఎలక్షన్ వచ్చా ఎలక్షన్ వచ్చేప్పుడు చూస్తే వాళ్ళ ఇంటి మాత్రము 27 ఓట్లు ఉంటాయి మన విమానస్థంలో మాత్రం 27 ఓట్లు వాళ్ళ ఇంటి వాళ్ళు మాత్రం చేసుకున్నారు వేరేదే ఊరికి లోన్ ఇచ్చిండే ఏమేంటే తిరిగి వాడే గెలిచి గెలల్లా అని లేదో అట్లా ఏమన్నా చేయాలనేటువంటి కూడా మన పెద్దవాళ్ళని అందరినీ చేర్చి ఇట్లుందే పోయి కావాలి నాకేం కావాలంటారు అని అంటే కూడా లేదో రమేష్నో ఇంకొరినో పిలిచి కూడా మంజున్న పిలిచి ఏది మంజు దయపెట్టి ఆయ్ ఇచ్చిడతాం మిడప్ప అని చెప్పి ఇచ్చిడుతాం వాళ్ళు చెప్పలే. అయినా నేనేం చేస్తుంటే రమేష్ని పిలిచుడప్ప అప్పుడు నీకు మాట ఉండే రామలింగారెడ్డిని పోయి ఒక మాట అడుగు ఆయన పెద్దోడు పార్టీలు రాజకీయాలు కోపాలు తాపాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆయన నువ్వు మాట పోయి అడుగు ఇసుపెట్టి ఏమని ఇసుపెట్టిస్తే ఎలక్షన్ ఏమి లేదు ఆయన పోయి అడిగితే నేనేం మాట చెప్పిండదప్ప నాకే దానికి సంబంధం ఆయన అన్న దాంట్లో కూడా కారణం ఉంది. కారణం ఏమంటే ఆ పొద్దు యునానిమస్ చేసినాడు ఆయన పోయిండు వాళ్ళు ఇందంట నేను పోయిండు నేను మాట ఇచ్చిన్నాడు అనక నేను లేదు ఇంకా ఇదే అంటే వాడు అని చేసా ఆయన అయ్యాడు అని ఎప్పుడన్నా నాకు వద్దులే అన్నాయి సార్ అక్కడ తీసుకెళ్ళిస్తాను ఎప్పుడు వాళ్ళు మాటతో పోయారో నేను నాకేం తీసుకోలేదు. అప్పుడు ఇంకెవరు నాకు క్యాండిడేట్ చేయాలంటే మన ఏమన్నా నాగరాజు రెడ్డిని కొంతమంతా వచ్చి అన్న నాగరాజుని చెప్పాను సరే నాగరాజుని క్యాండిడేట్ చేయాలని చెప్పేసి మాట్లాడి నేను అయ్యప్పకి ఫోన్ చేసి నాగరాజు రెడ్డి చేస్తాను ఆయన చేయండి ఎవరు చేయండి అవి వస్తాను నేను నాగరాజు రెడ్డి చేయండి అన్నాక ఆ యొక్క రామలింగారెడ్డి శిష్యుడు ఒకరు నా దగ్గరికి వచ్చాడు వచ్చి నాన్న ఏం లేదు నువ్వు ఆ యొక్క ఒకటైపోలేదు మంజన్న మీరు అంతా ఒకటైపోవాలా అని ఎట్లప్ప అని పిఎల్డి బ్యాంక్లోనే ఒకటైపోవాలా అని సరేలేప్ప అయిదామా ఎవరికన్నా ఇసుపెట్టేయాలి కదా అని అందుకనా ఇప్పుడు మాట్లాడే కొంచెం ఏమేంటే నాగరాజు రెడ్డి కొద్దంట
నాగరాజు రెడ్డి నిష్పెట్టేశా, చిన్నన్నగా చేయటువంటి అయిపో ఒప్పుకుంటా అంట, నువ్వు ఒప్పుకో అన్న అన్న దగ్గర చిన్న తోడుకొని వచ్చే మాట్లాడారు. ఏం పో చిన్న నిజమా, అది నేనేం చేస్తే, ఎలక్షన్ లేకుండా అందరినీ చేర్చి ఎన్న ఒప్పించి ఇట్లా మనం చేస్తామనేటువంటి కావచ్చు అని చెప్పి చేస్తే చిన్న క్యాండిడేట్ అని అనిపిస్తాను. అప్పుడు కండిషన్ ఏం చేశారు వాళ్ళు, తిరిగా నీలకంఠ కూడా కొత్తూరు మంచి మా ఇల్లు దంక దూరిని మా ఇంట్లోకి వస్తే మేము వాపస్ తీసుకుంటాము అని చెప్పి. అప్పుడు నేనేం చేస్తాను చూడప్ప, ఇంట్లోకి ఇతను వస్తే ఇప్పుడు కేహెచ్మనప్పది, ఇప్పుడు కలిసి ఉండే ఎంపీది, ఇప్పుడు ఉండే మినిస్టర్ది, ఇవంతా ఏమేమో రాజకీయాలు ఉన్నాయి, ఇంట్లోకి పోయేదొద్దు, ఏమన్నా దేవస్థానంలో కూకుందాము, దేవస్థానంలో కూకొని చిన్నకు ఆయన సైన్ అయ్యి నేను సైన్ వేస్తా, మనం అందరినీ అబద్ధం అందరినీ పిలిపించేద్దాం, మన ఓటర్ని పిలిపించి షపాయిట్లు ఆయన పేదోడు పేదోడు ఒక రైతు సామాన్ రైతు ఆయన తీసిపెట్టిద్దాము అని చెప్పి మాట్లాడిచేద్దామమ్మా. తిరుగాయిళ్ళు వచ్చి లేదు అట్లా కాదంట, నువ్వు డీసీ బ్యాంక్ రాజీనామా చేయాలంట, నువ్వు డీసీ బ్యాంక్ రాజీనామా చేసి బాబుని ఏమన్నారు చేస్తే అప్పుడు నన్ను చేస్తారంట. పెద్ద పోస్ట్ అడిగింది అప్పుడు నేనేం చేస్తే, డీసీసీ బ్యాంక్ ఒకవేళ అట్లే మనం రాజీనామా చేస్తే నేను అఫెక్ట్ బ్యాంక్ డైరెక్టర్ ఉండేది, ఇది ఇది ఉంటేనే అది ఉండేది ఒకటది. రెండోది డీసీ బ్యాంక్ ఎలక్షన్ అయింది కూడా 6 నెలలు అయ్యాను, ఎలక్షన్ లేకుండా యునానిమస్ ఏపీ వచ్చి నిలుచుకొని చేశా. ఇప్పుడు అది రాజీనామా ఇస్తే తిరిగి బాబు వేయడం వెళ్ళాలంటే బాబుకు సొసైటీ ఉండాల, మాది ధ్వంసం చెప్తున్నా సొసైటీ ధ్వంసం ఏపీ ప్రెసిడెంట్ వీళ్ళని నన్ను డైరెక్టర్ చేసి పంపించున్నారు, బాబు నేటర్ చేసి పంపించేదే బాబుకు సొసైటీ లే, అయినా కూడా వాళ్ళు ఏమిటి కాకూడదు నెట్లంట్లో చేసేది ఒకటోది. రెండోది ఏమిటంటే చిన్నన్న అయితే మాకు ఈజీ అయిపోతుంది, చిన్నన్న పోయి నీలకంఠగౌడ్ అడిగినప్పుడు వాళ్ళ ఊర్లో 9 చోట్లు ఉన్నాయే, నీలకంఠగౌడ్ అయ్యే చదువుతున్నప్పుడు చిన్నన్న నా పరం వస్తాడు అప్పుడు మాకు ఈజీ అవుతుంది అని వాళ్ళు ప్లాన్ చేసుకోండి. మాకు అట్లేం లే, చిన్నన్న కూడా 35 ఏళ్ళు రామలింగారెడ్డి జట్లో ఉన్నాడే, పంచాయతీ ఎలక్షన్లు 2 సార్లు నిలిచి పాపం సోల్ ఉంటాడు, మాకు ఆ సింపతి ఉండే మాకు 5 ఉండే దాని జతకే ఆయన జతలో వచ్చినోళ్ళు నాగరాజుడు కావచ్చు, అస్లం కావచ్చు, మంజు కావచ్చు, చిన్నవాళ్ళంతా వాళ్ళు చిన్న రత్నన్న వీళ్ళంతా కూడా జఫర్ వీళ్ళంతా ఏం చేసినట్టే బాబు చిన్న మంచి క్యాండిడేట్ కాదోడు ఉత్తముడు పోయినాడు సార్ సోలినాడు దయపెట్టి ఆయన తీసిపెట్టి చెప్పాడు బాబు నీకు పుణ్యం ఉంటుంది ఆయనకి పుణ్యం ఉంటుంది. అప్ప నా వరకు నాగరాజుని కానీ రమేష్ని కానీ ఇంగూరుని కానీ కొత్తూరు మంజు అభిమానులు కానీ కాంగ్రెస్ తరఫున కానీ మేము ఎవరు వేయాలా, ఆయప్ప ఇంగూరు చెప్పగలిగితే నిలిపేయమని చెప్పి పంపిస్తుంది, ఓ పక్క మాట్లాడదామంటుండదు, ఇంకో పక్క క్యాన్వాస్ పోతూ ఉండదు, ఇంకో పక్క క్యాన్వాస్ పోతూనే ఉండదు. ఈ పొద్దు పొద్దున ఎవరో వచ్చాయి అలా బాబు పిలిచిండే పోయిటమే, నువ్వు నా ఈ పక్కొకరు మాట్లాడితే సరిపోతుందంటే ఇప్పుడు చిన్న కిసి పెట్టిస్తానంట. దానికి ఏం కావచ్చు ఏడన్నా వచ్చేటంటే నేను కూడా దేవస్థానం ఈ పొద్దు కూడా ఇప్పుడు వచ్చేదాన్ని గడ్డకుండా. ఏమైంది అంటే నేను రాజకీయం ఒకటి ఉండొచ్చు, మేము మాటలు చెప్పేదో లేదు ఇంకోటి నేర్చుకోవచ్చు, ఈ రాజకీయం పొట్టలో గిట్లా తెలియచ్చు, రామలింగాడు అని తెలియచ్చు, ఏమీ తెలియకుండా ఉండేట్లా ఒక అమ్మాయి ఉన్నారు వాయిని కొలిచేదో దాన్ని నేను రెడీగా ఉండాలి, ఈ పేపర్ ముఖాంతరము మీ ముఖాంతరము ఈ దేవుని సన్నిధిలో చెప్తా ఉన్నాను అందరూ సేరు మీరు ఆడన్న కుక్కని మాట్లాడి ఇచ్చినాను కిసి పెట్టేటట్టుంటే నాకేం గర్వము గంభీరము ఇంకోటి ఏం లేదు వచ్చి కుక్కని వాయిని కోసము ఎవరన్నా అడగనికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను చెప్పి మా సందర్భంలో చెప్పి కిష్టపడతాను. దాని జతకి ఇప్పుడు వాళ్ళు ఏం చేయండారు కొంత ఓటుపోతే 3000 జనం నాన్ బారోయర్ ఉండరు, 1000 మనిషి బారోయర్లు ఉండరు, ఇవన్నీ తీసేయండారు డైరెక్ట్గా ఉండి వాళ్ళు ఎవరు మన కోర్టు పోయినారు, కోర్టు పోయింటే ఎలా కోర్టు పోయింది దీన్ని అని అని అడిగితే ఏం చెప్తాం పా నీలకంఠం తీసేయండి మిమ్మల్ని ఏంటంటే నేను ఎవరినన్నా ఒకరిని తీయంటే ఆంజనేయ స్వామిని ప్రమాణం చేసి చెప్తా ఉండ పెద్దగా చెప్పాలంటే నేను ఎవరినన్నా తీసేయంటే మా వంశం మారిపోని లేకపోతే దేవుడు ఎలా కడతారు మమ్మల్ని ఎలా కడతారు అట్లా కట్టుకూడదు రాజకీయం కాకుండా రాజకీయం చేద్దాము. దేవుళ్ళు చెప్పి నీలకంఠం తీసేసాను నేను పిఎల్డి బ్యాంక్లో ఉన్నానా, పిఎల్డి బ్యాంక్లో బాబు ఉండేది ఏమో లేదు ఎత్తు పైపోయిందా పోయింది అని చెప్పి ఇందాము అది పెట్టి మా మీద గుబ్బు కుక్కను పెట్టే పని చేద్దండి అని చెప్పి మీ అందరి తరఫున ఈ పేపర్ ముఖాంతరం వాళ్ళకి చెప్తా ఉన్నాను. అబద్ధాలు చెప్పకూడదు ఏమి ఇప్పుడు దాయంత మాదే కావాలా శేషాపురం పోతే ఆడొకిద్దరున్నారు ముట్లాడు నిజంగా వాళ్ళకి నేను ఇప్పుడు ఈ దేవుని సన్నిధిలో వాళ్ళకి చేయలేదు మొక్కల చేయలేదు మొక్కలు ఎంత నీతిగా మాట్లాడరు ఎంత జాతకీయపరంగా మాట్లాడరు అంటే అంత బాగా మాట్లాడరు. అప్ప లోన్ ఇచ్చిండేవాడు నువ్వు 1 రూపాయి నాకు అంతం లేదు నీతిగా ఇచ్చిండావు మేము నీతిగా ఓటేస్తాం పాప మాకేం అవుతుంది చెప్పండి ఆ 5 రావాల. ఒక ఎగ్జాంపుల్ ఇంకా ఒకటి చెప్తాను, తాళ్ళూరులో ఒక ఆయన మా
భాగ్యమాన్ ఉంది. ఆ భాగ్యం కూతురు వరల్డ్ బ్యాంక్లో డ్యూటీలో చేర్పించింది. నేను ప్రజెంట్గా ఉన్నప్పుడు ఆ బిడ్డ కానుపు పోయింది. కానుపు రజా చేసి కానుపు అయిపోయినకపోతే డ్యూటీలో నేను తీసేయడం రావద్దమ్మా అని చెప్పేసినారు. ఆ బిడ్డ ఉండిపోయింది. నేనేమిటి ఒక మూడు నెలలు ఇప్పుడు పోతుంది బ్యాంకులోకి. బ్యాంకులోకి పోయి చూస్తే అందరూ వచ్చిన నమస్కారం ఉంది. అందరం చూసి ఏదమ్మా నిఖిలా లేదు కదా మా బిడ్డ ఏదమ్మా అంటే ఆ బిడ్డ డ్యూటీలో తీసేయడం. నేను సడన్గా నా కెమెరా కోపం వచ్చి అల్కాగా మాట్లాడి చానా కూడా తీసేయండి అన్న కదివర్ పైన చెప్పి కూతురు సేనన్నా అది ఇది ఎట్లా తీస్తాడు అయినా నాకు తెలియదు ఎలాంటి ఎవరు తీసిండి అది అన్నకి ఎలా తీస్తారు అట్లా అట్లా చేయకూడదు. ఆ బిడ్డ మొదలింటి ఉంది పేదవాళ్ళు ఆ బిడ్డ పాపం చాలా కష్టాల్లో ఉండరు ఏమగా నా ఏమో విడో అంటే మొగుళ్ళు ఏమిటి భాగ్యంకి మంచి వాళ్ళు కాదు మంచి బిడ్డ వర్క్ మంచి వర్క్ చేసేవాళ్ళు వరుసడేమో రామ్మ అని చెప్పి డ్యూటీలో చేపిస్తే డ్యూటీలో ఉంది బిడ్డ తాలూరు చేతుల నుంచి పోయింది అట్లా బాబు ఒక బిడ్డను తీసేయండి వీడు ఏం చేస్తామండే ఎవరు చూడలేదు అని జవాబుదారి లేదా దయపెట్టి ఇవంతా కూడా ఏం చేయాలి మీరు ఒక బిడ్డ ఆ బిడ్డ మనకి బిడ్డ ఇంకోట డ్యూటీకి పోతామని బిడ్డని బిడ్డ బిడ్డ తీసేయండినప్పుడు డైరెక్టర్గా నువ్వు తాయిలూరుని రిప్రజెంట్ చేస్తానంటే ఆ తాయిలూరు బిడ్డను తీసేయండి వెళ్ళాలని అడిగే పని కదా ఒకటి. రెండోది లాస్ట్ టైము ఇదే కొత్తూరు మంచి నేతృత్వంలోనే ఫీల్డ్ బ్యాంక్ చేసి ఇనానిమస్ చేసినాయి. ఇనానిమస్ చేసినాక ఎప్పదన్నా వచ్చి థ్యాంక్స్ చెప్పినాడా దయపెట్టి కావాలా లేదు లేదు ఎవరికైనా ఒక స్వీట్ ఇచ్చినాడా ఐదేళ్ళు అయినాక లోన్లు యాభై ఊరికి ఇచ్చినాడు లేకపోతే ఏమందమ్మా అందుకు ఇట్లా ఉండేదాన్ని అంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి 25 ముడికి ఇచ్చినాడు లోన్లు ఇట్లుండేదాన్ని దయపెట్టి గంటప్ప దయపెట్టి మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేయది చేతులెత్తి మొక్కుతాను ఏమేంటే ఒక పేదోడు ఒక ప్రామాణిక వ్యక్తి 35 ఏళ్ళు నేను చేతిలో ఉండే ఆ ఎప్పుడూ ఇప్పుడు మనసు చేసి రామణ్యం గారు మిస్ పెట్టి వెళ్ళిందా ఇప్పుడు ఆ పేర గుంపు ఉండొచ్చు మేమేరే ఉండొచ్చు కొందరు అన్న ఏమన్నా మాట్లాడేటప్పుడు కానీ ఆయన ఏమన్నా అన్నప్పుడు కూడా నేను తిడతాను అట్లా మాట్లాడకూడదు ఆయన పెద్దోడు మా అన్న అని ఇప్పుడు చెప్తా మా అన్నయ్య ఏమన్నారు వచ్చి అవసరం పడి సినిమానికి ఇప్పుడు ఈ పుత్రుడు వ్యామోహం ఉంటారు కదా బిడ్డల మీద బెమ్ చేస్తే అట్లా అయిపోయేంత చేసినాడు కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా ఏమన్నా దేవుడు మంచి బుద్ధి ఇచ్చి ఆంజనేయ స్వామి ఏమన్నా మంచి బుద్ధి ఇచ్చి ఈ సినిమానికి ఇచ్చిపెట్టి ఇచ్చి మనం అందరూ కూడా ఈ పంచాయతీలో మన మూడు పంచాయతీలో ఓటు చెప్పదామని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతాను. ఇప్పుడు ఎలక్షన్ ఊరికి వస్తాడము ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి పోతాడము పోయిన తర్వాత మంచి రెస్పాన్స్ ఉంది అందరూ ఇద్దరు ఎలా కొద్దిగా దిగులు పడతారు నాకు ఎలాంటి తెలియదు ఎలాంటి వాళ్ళకే చెప్పొచ్చు కావండి అన్న రామలింగడని నువ్వు చూడవు నీలకంఠ కూడా చూడాడు బాబు చూడాడు ఎవరేమని కొన్ని ఇష్టపడతాను అని చెప్పొచ్చు కావండి వాళ్ళే ఎవరు మీరు ఓటర్లు కూడా నో ఇటు చేయండి అయ్యం నాని మీరంతా ఎవరు గొప్పన ఉండరు అప్పుడు ఎవరికి ఏమైంది అంటేవో మాకందరూ శానుగా ఉండరు ఓటేవాళ్ళు అనుకునే ఉంటారు. ఇప్పుడు ఇండి వాళ్ళందరూ 99% ఓటర్సే ఉన్నారు అంటే వాళ్ళ భార్యలో వాళ్ళ మామ పిన్నయ్య పెద్ద ఇట్లున్నారు మీరందరూ కానీ ఇప్పుడు మనసు చేస్తే ఇప్పుడు ఈ పేదని కూడా ఒక డైరెక్టర్ కడుకోకొని పెట్టచ్చు. దయపెట్టి నేను మీకు ఈ మీ చేతులు కాలడం అడగంటే ఏమంటే ఈ ఎప్పుడు పాపం బలి చేతొద్దు ఇప్పుడు 2 సార్లు అయినాడు బలి అయినాడు ఒకసారి బలి ఇచ్చేదొద్దు దయపెట్టి మీరు అందరూ సరి ఎప్పుడు కనిపించాలని చెప్పి నాకు మాట్లాడేసి అయిపోయి మాట మాట్లాడిస్తే ವೀಕ್ಷಕರೇ, ನೀವು ನೋಡ್ತಾ ಇರೋದು ಮುಳಬಾಗ್ಲು ನ್ಯೂಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್. ಇಂಥ ಸುದ್ದಿಗಳು ನಿಮಗೆ ಬೇಕು ಅಂದ್ರೆ ಈಗಲೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಜೊತೆಗೆ ಯಾವ ನ್ಯೂಸ್ಗಳನ್ನು ಕೂಡ ಮಿಸ್ ಮಾಡ್ಕೋಬೇಡಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಇದು ಮುಳಬಾಗ್ಲು ನ್ಯೂಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್.